హలో, నీ పెద్ద ఎలా ఉన్నారందరూ? సో వినాయక చవితి నుంచి మనం అన్ని పండగలు బాగా జరుపుకునే పండగ ఎట్లా స్పెషల్ అంటే, 9 రోజులు ప్రతి ఒక్క కాలనీలో కానివ్వండి, అపార్ట్మెంట్లో కానివ్వండి, గణేష్ మండపాలు ఏర్పరిచి మంచిగా చక్కగా రోజు నవరాత్రులు పూజ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటిల్లో కొన్ని నాకు తెలిసిన వినాయకులని మన దివస్కి చూపిద్దామనిపించింది. సో మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో చాలా బాగా జరుగుతుందంటే, నేను మనసులో బాధలో ఐశ్వర్య మానేసి వచ్చాను. ఇక్కడ ఎలా జరుగుతుందో చూద్దాం. నా ఫ్రెండ్ సో అది ఇంట్రడ్యూస్ చేస్తుందంట, వాళ్ళ దగ్గర ఎలా జరుగుతుంది ఏంటి. విద్య, హాయ్, ఎలా చేస్తారు వినాయక చవితి? ఎప్పటి నుంచి తెలుగు ఇక్కడ వినాయక చవితి పూజలు చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి చాలా చిన్నప్పటి నుంచి ఇంకా ఫుడ్ ఇంకా డాన్స్ అందరం చేస్తాం. సెలబ్రేషన్ కూడా ఉంటాయి. మీ వినాయకుని చూపించి మీ ఫ్రెండ్స్ని మీ ఆంటీస్ వాళ్ళందరినీ పరిచయం చేయాలి. ఓకే, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చేసాము. బాక్స్ వేసి అందరూ హ్యాపీగా. సో 9 డేస్ ఉంటుందా? మంగళమణి పాడనే మన గణరాజులకు, ముత్యాల హారతులు ముదితరువరే, మూషిక వాహనునికి ముచ్చటతోను, ముత్యాల హారతులు ముదితరువరే, మూషిక వాహనునికి ముచ్చటతోను. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథులకు, శుభ మంగళమణి పాడరే మన గణనాథులకు. కరివదన సదనునికి కాంతి మంగళం, గిరిసుల ప్రియతనయునికి దివ్య మంగళం. కరివదన సదనునికి కాంతి మంగళం, గిరిసుద ప్రియతనయునికి దివ్య మంగళం. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథులకు, శుభ మంగళమణి పాడరే మన గణనాథులకు. సిద్ధి బుద్ధి గదాయునికి ప్రసిద్ధ మంగళం, సదాశివుని కీర్తునకు సర్వ మంగళం. సిద్ధి బుద్ధి ప్రదాయునికి ప్రసిద్ధ మంగళం, సదాశివుని కీర్తునకు సర్వ మంగళం. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథులకు, శుభ మంగళమణి పాడరే మన గణనాథులకు. జయ మంగళమణి పాడరే మన గణనాథులకు. ఎలా జరుగుతుంది? ఆహార నైవేద్యాలుగా సమర్పించి భగవంతుని కృపకు పాత్రలు అవుతున్నారు. త్రీ ఇయర్స్ బ్యాక్ చాలా బాగా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు
రోజుకు ఒక నైవేద్యం కూర్చోవడం, అర్చన చేయడము, పూజ కార్యక్రమాలు. పిల్లలకు కూడా ఒక రోజు పెట్టాము, పెద్దవాళ్ళు నిమజ్జనం రోజు పెద్దవాళ్ళు. అంటే మీ ఫీలింగ్ ఎలా చెప్తారు, ఎలా అనిపిస్తుంది అపార్ట్మెంట్ లో? చాలా చోట్ల చెప్తారు, స్పెషల్ గా మీ దగ్గర ఏమని చెప్తారు? ఫిఫ్టీన్లో మేము పెట్టిన సంవత్సరం అయితే మాకు ఈ ఏరియా బెస్ట్ అవార్డు వచ్చింది. స్టేట్ టైమే బెస్ట్ అవార్డు వచ్చింది. ఈ ఏరియాలో మొత్తం వినాయకుడు ఆ డెకరేషన్స్ మేము డ్రెస్సెస్తో సహా చూస్తే మాకు బెస్ట్ అవార్డు ఇచ్చింది. సో అందరూ ఒక ఫ్యామిలీ లాగా నిజంగా చూస్తుంటేనే తెలుస్తుంది, పూజ పద్ధతిగా హ్యాపీగా అందరూ కలిసి ప్రసాదాలు చేసి నైవేద్యం ఒక రోజు ముందే అమ్ముకుంటాం, ఇది చేసుకున్నా ఇది చేసుకున్నా. కానీ ఈ సంవత్సరం పిల్లలకి ఎగ్జామ్స్ ఎటువంటి సెలబ్రేషన్ లేకుంటే ఒకరోజు డ్యాన్స్, ఒకరోజు అలా ఉంటుంది, లేడీస్ ఉంటుంది, అంతా ఏదైతే ఉందో చేసుకుని ఉపవాసన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీరు ఏదైతే చేసుకుంటున్నారో వేయడం పాట అవన్నీ కూడా నిర్వర్తించుకుని గురువారం రాత్రి స్వామివారిని నిమజ్జనం చేయండి. శుక్రవారం చేయకూడదు కనుక, మరి శుక్రవారం వచ్చింది, మరి తర్వాత పౌర్ణమి వచ్చింది, అందువల్ల పౌర్ణమి కాలము ఇది రెండు కూడా చేయకూడదు కనుక గురువారం రాత్రికి నిమజ్జన కార్యక్రమం చేసుకుంది. గురువారం నాడు 6:30 పూజ స్టార్ట్ అవుతుంది. 6:30 నుంచి 11:30 మధ్యలో పూజ కూర్చోవాలి. ఎవరు కూర్చుంటారో చూడండి. అందరూ కలిసి చాలా బాగా మాట్లాడుతున్నాను. అమ్మముని మే అఖిల జనాలకు అమ్మలగన్నా, అమ్మముని ధూమగ్రామ్యాత్మ దీపం గమ్యామి.
అగ్రేశ్వర దేవానాం గోపయం ప్రవేశాన్ సోమ అగ్రాభయామి దేవుడు చూపించేసి నిలబెట్టేసేయండి దేవుడు చూపించేసేయండి మహానగర పూర్వ నిరాయంలో పయ్యారు నిరాయంతో దేవుడు చూపించారా నీళ్ళు పెట్టారా ఒక ప్లేట్లో బట్టి మిగతా ఇచ్చే మళ్ళీ ఇచ్చేస్తారు అక్కడ ఐశ్వర్యమైన అపార్ట్మెంట్ తెలుసుకోవాలంటే 2014లో స్టార్ట్ అయింది. 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు దిగ్విజయంగా మొత్తము మట్టి గణేష్ నేను పూజించడం జరుగుతుంది. దాదాపు 8 రోజులుగానే 5 రోజులు కానీ 9 రోజులు కానీ చేయడం జరుగుతుంది. సో భాద్రపద శుక్రపక్ష ఈరోజు మంచిగా నిరాడంబరంగా అందరూ ఫ్యామిలీస్ అందరూ కూడా ఫ్యామిలీస్ అందరూ కూడా ప్రత్యేక విశేషమైన ఇక్కడ పూజా కార్యక్రమం ఒకటి మట్టి విగ్రహం పెట్టడం అనేది ఒకటి. ఎందుకంటే ప్రకృతికి మనము ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో సందేశంతో చేస్తున్నాం. విజ్ఞానం మనకు పనులలో అదే ఆది దేవుడు కాబట్టి విజ్ఞముడు కలవకుండా ఉండేందుకు మనం చేసే పూజ ప్రతి పనిలో మొట్టమొదటిగా చేసేది నమస్కరించుకోవడం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఐశ్వర్యమన్నార్ అపార్ట్మెంట్ అందరు కుటుంబ సభ్యులందరూ కూడా భోజనాలు కూడా రాత్రి పూట అందరూ కలవడం తర్వాత వారి యొక్క పాటలు కానీ లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇట్లాంటివి కూడా నిర్వహించుకొని మేము రాత్రికి ఇక్కడ మళ్ళీ డిన్నర్ చేసేసి అందరికీ ఇంట్లో వెళ్ళిపోయి సో 9 రోజు మాత్రం ఖచ్చితంగా మేము నిమజ్జనము నిరాడంబరంగా చాలా ఆడంబరంగా పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఐడల్ ని మట్టి విగ్రహమే పెట్టిన తర్వాత కూడా మనకు ఈక్విటాస్ బ్యాంక్ వారు ఈ యొక్క ఎల్బీ నగర్ మన్సూరాబాద్ ఏరియాలో మొత్తం ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని చూస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వాళ్ళు చూడడం జరిగింది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కావడం జరిగింది. ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళు కూడా ఒక మంచి అవార్డు ఇవ్వడం కూడా దగ్గర గౌరవం. సూపర్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. చూసారు కదా ఇక్కడ వినాయకుడి పూజ ఎంత బాగా ఉంటుందంటే పేరు ఐశ్వర్య వినాయకుడిని కూడా పెట్టుకున్నారంటే వీళ్ళందరికీ అందరినీ చూసి చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మీకు కలిసి వీడియో కావాలన్నా మీరు బెల్ ఐకాన్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. Like, share, subscribe, Shruthi.